చంద్రబాబు పవన్ కలిసి కాపుల్ని దెబ్బ కొట్టారా? చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ కాపులను వెన్నుపోటు పొడిచారా? కోలుకోలేనంతగా దెబ్బ కొట్టారా? కాపు కురు వృద్ధ నేత మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య పవన్కు మరోసారి లేఖ రాశారు. అందులోని అంశాలు చదివితే ఎవరికైనా ఇదే అర్థమవుతుంది. మొదటి నుండి జోగయ్య చెబుతూనే ఉన్నారు, ఎన్నికలలో పోటీకి జనసేన కనీసం 50 నుండి 60 సీట్ల మధ్య తీసుకోవాలని. ముఖ్యమంత్రి కుర్చీని పవన్ 2.5 సంవత్సరాలు పంచుకోవాలని కాపులు కోరుకుంటున్నట్లు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఏదో మొహమాటానికి 25 లేకపోతే 30 సీట్లో తీసుకుంటే కాపు సామాజిక వర్గం అంగీకరించదని, కాపుల ఓట్లు టీడీపీకి బదిలీ కావని అంటూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని అధికారంలో నుండి దింపడం అంటే చంద్రబాబును కూర్చోబెట్టడంగా కాపులు భావించడం లేదని మొత్తుకుంటూనే ఉన్నారు. పవన్ ముఖ్యమంత్రి అవడమే కాపుల ఆకాంక్షగా, అప్పుడు మాత్రమే కాపులకు రాజ్యాధికారం వచ్చినట్లు అవుతుందని చెబుతున్నారు. జోగయ్య మాటలే, మొత్తుకోవటాలే కాకుండా కాపుల్లోని మరికొందరికి కూడా జనసేన తక్కువలో తక్కువ 50 సీట్లలో పోటీ చేయాల్సిందే అని అంటున్నారు. ఈ మధ్య పవన్ నేతలతో మాట్లాడుతూ మొత్తం సీట్లలో జనసేన 3వ వంతు పోటీ చేస్తుందన్నారు. పవన్ లెక్క ప్రకారమే 3వ వంతు అంటే 175 సీట్లలో 58 సీట్లు. అయితే ఇంతకుముందు తాను చెప్పిన మాటను పవన్ పక్కన పెట్టి 25 సీట్లకు ఒప్పేసుకున్నారు. జనసేనకు చంద్రబాబు ఎలాగూ ఎక్కువ సీట్లు ఇవ్వరని అందరూ అనుకుంటున్నది. అయితే బేరమాడి ఎక్కువ సీట్లు సాధించాల్సిన బాధ్యత పవన్పై ఉంది. ఇక్కడే పవన్ పైన కాపు సమాజంలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాపులను దెబ్బ కొట్టడంలో చంద్రబాబుతో పవన్ కూడా కలిసిపోయారనే ప్రచారం పెరిగిపోతోంది. పవన్ స్వయంగా కాపు అయి ఉండి సామాజిక వర్గాన్ని దెబ్బ కొట్టేటట్లుగా ఎలా వ్యవహరిస్తున్నారనే అర్థం జోగయ్య లేఖలో ధ్వనిస్తోంది. సీట్ల పంపకాలు సరిగ్గా జరగకపోయినా, కాపులకు అన్యాయం చేయడం ద్వారా ఓట్ల బదిలీ జరగకపోయినా అందుకు పవన్ చంద్రబాబే బాధ్యత వహించాలని జోగయ్య ఘాటుగానే లేఖ రాశారు. పవన్ను ముఖ్యమంత్రిగా చూడాలన్న స్ట్రాంగ్ సపోర్టర్ జోగయ్య లేఖ అంత ఘాటుగా ఉందంటే ఇక మిగిలిన ప్రముఖుల ఆలోచనలు ఎలాగుంటాయో అనే ఆసక్తి పెరిగిపోతోంది. మెల్లిగా అందరూ బయటపడేటట్లుగా ఉన్నారు. చివరికి ఏమవుతుందో చూడాలి.